హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎపిపిఎస్సి గ్రూప్ 2 పరీక్ష రాయబోయే మిత్రులందరికీ ముందుగా ఆల్ ది వెరీ బెస్ట్. ఎగ్జామ్ కేవలం 5 రోజులే ఉందిగా, ఎలా ఉన్నారు? మరి టెన్షన్లో ఉన్నారా? జిఎస్ అంటే మహాసముద్రం అని, అన్ని అంశాలు నేను చదివినవి వస్తాయో రావు అని ఆ మీమాంశలో ఉన్నారనుకుంటా. ఏమీ టెన్స్ కాకండి, మీలాంటి వాళ్ళ కోసమే ఈ చిన్న చిరు ప్రయత్నం చేశాను. మీ కష్టానికి సముద్రం చిన్నబోతుంది. మరి ఈ 5 రోజులు ఏం చదవాలి, నెగిటివ్ మార్కింగ్ నుంచి ఎలా బయటపడాలి, అసలు ఈ ఎగ్జామ్ హాల్లో 3 గంటలు ఎలా ఉండాలి అనే అంశాలపై క్లుప్తంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ అంశాలలో ఇప్పుడు అసలు ఈ 5 రోజుల్లో మనం ఏం చదవాలి, ఏమి రివిజన్ చేయాలి, నెగిటివ్ మార్కింగ్ నుంచి ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, నెగిటివ్ మార్కింగ్ నుంచి ఎలా వెళ్ళిపోవాలి అనే అంశం గురించి చూద్దాం. గ్రూప్ 2 జిఎస్లో మీకున్న 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ మోడర్న్ హిస్టరీ డైరెక్ట్ బిట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆ ఫ్యాక్ట్స్ రివిజన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యూరోపియన్ రాక, గాంధీ ఉద్యమము, ఇలాంటివి, రాజారాం మోహన్ రాయ్ అంటే మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు గురించి ఒక్కసారి అట్లా గ్లాన్స్ చేసుకోండి. అలాగే కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. ఎందుకంటే ఈ టాపిక్లో ఉండే కరెంట్ అఫైర్స్ పార్ట్ 2లో ఉన్న పాలిటీకి, పార్ట్ 3లో ఉన్న ఎకానమీకి బాగా ఉపయోగంగా ఉంటుంది. ఇక పార్ట్ 2 విషయానికి వస్తే పాలిటీ బాగా రివిజన్ చేయండి. చదివితే ఈజీగా, పరీక్షల్లో కష్టంగా ఉండే టాపిక్ మన పాలిటీ. సాధారణంగా జిఎస్ వచ్చే ప్రశ్నలు పరిశోధించేలా కాకుండా పరిశీలనాత్మకంగా ఉంటూనే ఉంటాయి. కాస్త చదివి అర్థం చేసుకొని సమాధానాలు గుర్తించండి. కరెంటు పాలిటీలో ముఖ్యమైనవి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 రోజుల్లో ఒక్కసారి అలా గ్లాన్స్ చేసుకోవాల్సిన టాపిక్స్, మన రాష్ట్రంలో నూతన హైకోర్టు ఏర్పాటు, అలాగే దేశంలో మొట్టమొదటి లోక్పాల్ ఏర్పాటు, గోవా ముఖ్యమంత్రి మారడం, పొలిటికల్ పార్టీస్కి సంబంధించింది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు ఒకసారి అలా చూడండి. అంటే ఏంటంటే, రాజ్యాంగ అభివృద్ధి క్రమంలో ఏ చట్టంలో పరోక్ష ఎన్నికలు ప్రారంభమైనవి, ఏ చట్టంలో ప్రత్యక్ష ఎన్నికలు ప్రారంభమైనవి అలాంటి అట్లనే స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల గురించి, స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాలు, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘం, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఒక్కసారి వివరంగా, సవివరంగా ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకమైన సమస్య అదే కాబట్టి, ఎక్కువ ఈ మధ్య బాగా నలుగుతున్న అంశాలు అవే కాబట్టి ప్రశ్నలుగా మారే అవకాశం ఉంది. ఇక పార్ట్ 3 విషయానికి వస్తే ప్లానింగ్ అండ్ ఎకానమీ, దీంట్లో బడ్జెటరీ అంశాలు ఒక్కసారి చూడండి. ఈ 5 రోజుల్లో ఈ టాపిక్ మొత్తం చదువుతుమా చదవమా పక్కన పెడితే చదవలేము కూడా, ఆ టెన్షన్ కూడా పడద్దు. మీ కమాండ్ ఉన్న ఏరియాస్ని పక్కన పెట్టి ఈ అంకెలు సంఖ్యలు ఇవి గుర్తుంచుకోండి. ఓట్ అండ్ అకౌంట్ పాలిటీలో మీరు చదువుతారు, ఒకసారి ఇక్కడ బడ్జెట్లో ఒకసారి చూడండి దాన్ని. అలాగే ఓవర్ల్యాప్ కాకుండా చూడండి, అక్కడ చదివింది ఇక్కడ, ఇక్కడ చదివింది అక్కడ, అలా చూడకండి, అలా చదవకండి, టైం వేస్ట్ అవుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సామాజిక ఆర్థిక కోణంలో ఒకసారి చూడండి. అట్లనే కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు ఒకసారి చూడండి. కరెంట్ అఫైర్స్లో కరెంట్ ఎకానమీ చదివేటప్పుడు ఈ టాపిక్స్ పార్ట్ 3లో వస్తాయి కాబట్టి, అంటే ఈ టాపిక్ ఈ పార్ట్లో వస్తాయి కాబట్టి ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి ఫ్యాక్ట్స్ చూసుకోండి. దానివల్ల ఏంటంటే, రేపు పరీక్షల్లో ఈ పార్ట్లో అంకెలు సంఖ్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా గెట్ చేయగలుగుతారు. మనం ఇప్పటివరకు కొన్ని రివిజన్ చేయనివి, కొన్ని చదవనివి ఉంటాయి. చదవని వాటి జోలికి అస్సలు వెళ్ళకండి, చదివింది మాత్రమే రివిజన్ చేయండి. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కేవలం కోర్ సబ్జెక్టులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక మిగతా కరెంట్ అఫైర్స్ అంటారా, ఎగ్జామ్ తర్వాత పుక్కెడి పురాణాలలాగా, ఎగ్జామ్ తర్వాత వదిలేసేదే కాబట్టి ఎక్కువగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయొద్దు. ఎక్కువసార్లు చదవాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ లేదు. పాలిటీ గురించి, ఎకానమీ గురించి ఎక్కడైనా కరెంట్ అఫైర్స్ వస్తే దాన్ని మాత్రం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివేటప్పుడు కూడా ఈ కరెంటు టాపిక్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక నెగిటివ్ మార్కుల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇది చాలా క్లిష్టమైన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 2 రాసేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇప్పుడు గ్రూప్ 2 రాసేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ వచ్చింది. మరి కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది కదా,
ప్రతి సంవత్సరం కాంపిటీషన్ పెరుగుతుంది, నోటిఫికేషన్లు అప్పుడప్పుడు పడుతున్నాయి. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ పెట్టకుంటే కాంపిటీషన్ పెట్టుకునే పరిస్థితి ఉండదు, కాబట్టి నెగిటివ్ మార్కింగ్ పెట్టారు. మరి దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమి లేదు, దీన్ని తప్పించుకోవడం అంటే పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇగో టయానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళండి, పరీక్షలో ప్రశాంతంగా కూర్చోండి. మాకు తెలిసినే వస్తాయి అని అనుకోండి, తెలియని నేను చదవనియే వస్తాయి అనే దానిలోకి వెళ్ళకండి. అట్లనే ఎలిమినేషన్ పద్ధతి ఒకటి ఉంటుంది కదా, మీకు వచ్చిన ప్రశ్నలని, మీరు వచ్చిన ప్రశ్నలు ఎలాగ వస్తాయి దాని వాటిని ఎలిమినేషన్ చేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అట్లనే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే 4-5 ప్రశ్నలు మీకు రానివి కనపడేసరికి కొన్ని బౌన్సర్ క్వశ్చన్స్ పడతా ఉంటాయి. అవి మీకు ఆడే, చదివిన వాళ్ళకి, చదవని వాళ్ళకి, కొత్తోడికి, పాతోళ్ళకి, అందరికీ ఆడే అది. అందుకని బౌన్సర్ క్వశ్చన్లు పడగానే టెన్షన్ పడద్దు, అది పడుతూనే ఉంటే అందరికీ హార్డే, అది మీకు కూడా హార్డే. పెద్ద టెన్షన్ పడి మిగతా క్వశ్చన్స్, ఆ టెన్షన్లో మిగతా క్వశ్చన్స్ పోగొట్టుకునే పరిస్థితికి మీరు రావు. అట్లనే క్వశ్చన్ పేపర్ చూడగానే ఫస్ట్ ఒక రౌండ్ అలా అన్ని క్వశ్చన్స్ చూడండి. అలాంటి టైం వేస్ట్ చేసుకోవద్దు, అలానే చదువుకుంటూ ఉండొద్దు. ఎందుకంటే మనకున్న సమయంలోనే క్వశ్చన్స్ చదవాలి, ఆన్సర్ గుర్తించాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ చూడండి. చూస్తే ఫస్ట్ రీడ్లోనే మీకు ఏమవుతుందంటే ఈజీ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అంటే గన్ షాట్ క్వశ్చన్లు, ఇంకా పెడితే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అంతే, ఇంకా వేరే ముచ్చటే లేదు. వాటికి టిక్లు పెట్టండి. నెక్స్ట్ ఆలోచించి 2 ఆన్సర్లు ఎలిమినేట్ చేసే అవకాశం, 3 ఆన్సర్లు ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది, వాటిని ఎలిమినేట్ చేయండి. ఇలా ఆన్సర్లు పెట్టుకుంటూ వెళ్తుంటే మీరు కొన్ని ఇప్పుడు అప్పటికే ఈ 2 పద్ధతుల్లో మీరు దాదాపు 100-110 వరకు ప్రశ్నలకు ఆన్సర్లు పెట్టి ఉంటారు. ఈ ఆత్మవిశ్వాసంలో ఈ ఎలాగో ఇవి కూడా పెడుతుంటే నేను గెస్ చేసేయని ఆన్సర్లే కదా అని గెస్ చేసే ప్రయత్నం చేయకండి. మీకు వస్తే పెట్టండి, లేకుంటే లేదు. ఎందుకంటే మీరు కష్టపడి చదువుకున్న చదువు మార్కుల రూపంలో తప్పులు పెడితే వృధాగా గాలిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళద్దు. ఎందుకంటే రేపొద్దున మీరు అవి పెట్టారనుకోండి, వాటి వల్ల ఈ చదువుకున్నవి కూడా పోయే అవకాశం ఉంటుంది. అలానే ఇవి చదివినప్పుడు ఈ వీటికి సంబంధించి ఏం చేస్తారంటే ఒక్కసారి రేపు, అంటే మనం రేపు పరీక్ష పేపర్లో కొన్ని విషయాలు చూస్తాం మనం. చూడంగానే ఒక విషయం, వేరే రాష్ట్రం యొక్క ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కింద ఆన్సర్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అట్లా ఉందనుకోండి, తెలంగాణ ప్రశ్న కదా మనకు రాదనుకోవద్దు. అంటే దాన్ని వెంటనే ఎలిమినేట్ చేయకండి, వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గమనించండి. మరో విషయం ఏంటంటే రేపు పరీక్షలో రాబోయే ప్రశ్నలు అన్నింటి, కొన్ని ప్రశ్నలు 2-3 ఉంటాయి చూసారా, అవి ఎన్నికల ప్రచారంలో మనం విన్నాయో ప్రకటనలో చూసినవి అవి ఉంటాయి. అందుకే గుర్తు చేసుకొని ఆన్సర్లు చేసే ప్రయత్నం చేయండి. అట్లనే ఈ క్రమంలోనే ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అన్ని పెడుతూ ఉంటారు కదా, పెట్టగానే పెట్టేటప్పుడు ఒకసారి ఈజీగా వచ్చినాయి మనం పెట్టేస్తున్నాం కదా అని చూసి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 క్వశ్చన్కి ఆన్సర్ 3 పెడదామని మీరు ఫిక్స్ అయినారు అనుకోండి, 6 క్వశ్చన్కి ఆన్సర్ 3 పెట్టేటప్పుడు 7 దాంట్లో దిద్దారనుకో, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతిసారి చెక్ చేయండి. అట్లనే ప్రతి 5 బిట్లకు ఒకసారి చెక్ చేయండి, ప్రతి 20 బిట్లకు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేయకుంటే ఏమవుతుందంటే సంతోషంలో పెట్టే బిట్ల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఒకసారి మనం పెట్టే క్వశ్చన్కి, ఫర్ ఎగ్జాంపుల్ 26వ ప్రశ్నకి మనం పెట్టే ఆన్సర్ కరెక్టేనా, కరెక్టే అయితే నేను దిద్దేది కరెక్టేనా, నేను బబుల్ చేసే ప్లేస్ కరెక్టేనా అనేది మనం ఒకసారి చూడండి. ఎలిమినేషన్ చేసేటప్పుడు, అంటే మనం ఎలిమినేషన్ పద్ధతి ఒకటి ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ చేయండి కొన్ని జవాబులను అనుకున్నాం కదా, ఎలిమినేషన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా జవాబులు గుర్తించండి. గెస్ చేయాలి, మనం గెస్ చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా గెస్ చేయొద్దు. మీరు ఎప్పుడో ఆ ప్రశ్న మీరు ఎప్పుడో ఒకసారి చదివిందై ఉంటుంది, ఎప్పుడో ఒకసారి చూసిందై ఉంటుంది, ఎప్పుడో ఒకసారి విన్నదై ఉంటుంది. అందుకనే దగ్గర ఆప్షన్స్ను చూజ్ చేసుకోండి, ఈ ప్రశ్నలే మీ విజయానికి కీలకంగా మారే అవకాశం ఉంటుంది. అట్లనే ఇప్పుడు కొన్ని అంశాలు ఎగ్జామ్స్ టైంలో మనకి, వాడు ఇప్పుడు 5 రోజులు ఎగ్జామ్ ఉంది, 5 రోజులు ఎగ్జామ్లో ఒకసారి మనం బయటికి వెళ్ళి టీ తాగుతుంటున్నాం, లేకుంటే ఫ్రెండ్ ఫోన్లోనో లేదా మెసేజ్లో హాల్ టికెట్లు ఆల్రెడీ వచ్చినాయి కదా, లేనిపోని వదంతులను నమ్మకండి మిత్రులారా. మీరు ప్రశాంతంగా గ్రూప్ 2 ఎగ్జామ్కు తొందరగా వెళ్ళండి, చుట్టూ ఉన్నాడు కదా అని ఊరు బయట ఎక్కడో నైట్ ఉండి ఎగ్జామ్ టయానికి అందకుండా ఉండకండి. ఎందుకంటే 5-6 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి, అందరూ అదే ఎగ్జామ్ సెంటర్స్కి వస్తుంటారు కాబట్టి మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, ప్రయాణం చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే మీకంటూ సొంత వెహికల్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకుంటే
మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే హడావుడిగా లేటుగా వెళ్ళి వచ్చిన ప్రశ్నలు తప్పుగా పెట్టి ఇట్లాంటి పరిస్థితి రావద్దు మిత్రులు. ఎందుకంటే కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడ్డారు, మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులు మీ విజయం కోసం, మీ విజయం కోసం మీ తల్లిదండ్రులు, మీరు, మీ ఊరు కూడా ఎదురు చూస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కొద్దిగా సోయిలో ఉండండి, కొద్దిగా తొందరగా వెళ్ళే ప్రయత్నం చేయండి మిత్రులారా. ప్రశాంతంగా చదివారు, ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి, విజయం సాధించండి. ఇక రివిజన్ చేయలేదు, వాయిదా పడుతుందేమో, ఇదను అదను అట్లాంటి వాటి జోలికి మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు మిత్రులారా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 4 రోజులు సీరియస్గా చదవడం అంటే ఎట్లనో సీరియస్గా చదివే ప్రయత్నం చేయండి. సంతోషంగా అట్లా రివిజన్ చేయండి. ఎక్కువ హడావుడిగా ఇబ్బంది పడి హడావుడిగా చేయకండి, హ్యాపీగా ఉండండి. మీకు అందరికీ మీరు మంచిగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఏదో చిన్న చిరు ప్రయత్నం, ఈ విషయాలని మీకు తెలియవని కాదు, ఈ విషయాలు మీరు ఎప్పుడు వినలేదని కాదు. కాకుండా ఏంటంటే, నా మిత్రులకి నాలాగే ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు మారతాయి. కాబట్టి ఈ పరిపాలన వ్యవస్థలో ప్రజల యొక్క బాధ్యత మనకు ఉంటుంది, వారి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తాం. కాబట్టి మీరు ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఏదో చిరు ప్రయత్నం చేశాను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్, సక్సెస్, థ్యాంక్ యూ. మీ పివి నారాయణ, రెడ్డి పబ్లికేషన్స్.